అందరికీ నమస్కారం మాస్టర్స్, నేను మీ హిమేష్ మురళికే. ఈరోజు క్రిస్టల్స్కి సంబంధించిన రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిన విధంగా గత 20 సంవత్సరాల ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా అనేక క్రిస్టల్స్ని మీకు అందిస్తూ మీ యొక్క చక్కని ఫీడ్బ్యాక్ను కూడా మేము పొందడం జరుగుతూ ఉంది. సో మా సంస్థ అయిన హీలింగ్ ఏంజల్ క్రిస్టల్స్ ద్వారా ఈ యొక్క క్రిస్టల్స్ అన్నీ కూడా అనేక ప్రత్యేక దశల్లో క్లీనింగ్, హీలింగ్ ప్రోగ్రామింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కనుక ఈ యొక్క క్రిస్టల్స్ని మీ చేతుల్లో తీసుకున్న తర్వాత కొరియర్ ద్వారా కావచ్చు, మీరు డైరెక్ట్గా కానీ నా దగ్గర నుంచి తీసుకోవడం కావచ్చు. సో ఇట్లా తీసుకున్న తర్వాత ఈ యొక్క క్రిస్టల్ని, అది మాల కావచ్చు, బ్రేస్లెట్ కావచ్చు, పిరమిడ్ కల్పవృక్షం కావచ్చు, చేతిలో పట్టుకునే ఆర్గాన్ పిరమిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యొక్క క్రిస్టల్ని వాటర్ తగలడం ద్వారా ఏ ఇబ్బంది లేదు అని భావిస్తే ఆ యొక్క క్రిస్టల్ని నదిలో ప్రవహిస్తున్న వాటర్లో కావచ్చు, లేదు అంటే మీ ఇంట్లో ఉండే ట్యాప్ని ఆన్ చేసి ఆ యొక్క నీటి ప్రవాహం కింద కూడా ఈ యొక్క క్రిస్టల్ని పెట్టడం ద్వారా, 1 నిమిషం మినిమం ఉంచడం ద్వారా దానికున్న సరికాని శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క ప్రవహిస్తున్న వాటర్ ద్వారా కిందకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆ క్రిస్టల్ని ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మీరు ప్రోగ్రామింగ్, రీప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ప్రత్యేకమైన పద్ధతిని మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. మీ చేతిలో క్రిస్టల్ని ఉంచి కళ్ళు రెండు మూసుకొని 3 లోతైన శ్వాసలను నెమ్మదిగా తీసుకోండి. అట్లా చేసిన తర్వాత మీ మతం లేదా ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం మీ ఇష్ట దైవాన్ని లేదా గురువుని లేదా పూర్ణాత్మని స్మరించుకుంటూ వారితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇట్లా 1-3 నిమిషాలు ఈ స్థితిలో ఉంటూ ఆ ప్రశాంత స్థితిలో ఆ క్రిస్టల్లో ఉన్న ఇదివరకటి సరికాని శక్తులు పూర్తిగా దైవికమైన ప్రేమ కాంతితో శుభ్రం కాబడాలని అడగండి. ఇలా 1-2 నిమిషాలు చేయొచ్చు. ఇప్పుడు ఈ యొక్క నిర్దిష్టమైన క్రిస్టల్ని మీ నుదుటి వద్ద ఉంచి మీ మనసులో లేదా బయటకి ఈ యొక్క పదాలని పలకండి. అత్యున్నతమైన దైవికమైన ప్రేమ కాంతి నా పూర్ణాత్మతో కలిసి ఈ క్రిస్టల్లో ఉన్న సరికాని శక్తులను లేదా ఇదివరకటి ప్రోగ్రామింగ్ను తుడిచివేయగాక. ఇలా 3 సార్లు చెప్పుకోండి మాస్టర్స్. అట్లా చెప్పిన తర్వాత ఈ క్రిస్టల్ని మనం ఎందుకోసమైతే ఉపయోగిస్తున్నామో దాని కొరకు మరొకసారి ఈ యొక్క సంకల్పాన్ని మనం చెప్పడం ఎంతైనా అవసరం. అది ఎలా అంటే ఈ విధంగా మనసులో కానీ బయటికి కానీ చెప్పచ్చు 3 సార్లు. అదేమిటంటే, ఈ క్రిస్టల్లో నా ఆరోగ్యము లేదా సమృద్ధి, ఇట్లా మనం రాసుకోవచ్చు. ఈ క్రిస్టల్లో నా ఆరోగ్యానికి సంబంధించిన శక్తి నింపబడాలని కోరుకుంటున్నాను. ఈ క్రిస్టల్లో నా సమృద్ధికి సంబంధించిన శక్తి నింపబడాలని కోరుకుంటున్నాను. ఈ క్రిస్టల్లో నా యొక్క సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన శక్తి నింపబడాలని కోరుకుంటున్నాను. అట్లా మీ యొక్క అవసరాన్ని మేరకు, లేదంటే ఆ క్రిస్టల్ నిర్దిష్టంగా దేనికోసమైతే ఉపయోగపడుతుందో ఆ అవసరం మేరకు ఈ యొక్క పదాలని మీరు మార్చవచ్చు. ఇట్లా మీరు 3 సార్లు మీరు అనుకోండి. దాని తర్వాత మీరు ఆశిస్తున్నవి విశ్వం మీకు అందిస్తున్నాయని ఊహించుకోండి. ఇట్లా ఈ యొక్క క్రిస్టల్ని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మీరు ఆ యొక్క నిర్దిష్టమైన క్రిస్టల్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి క్రిస్టల్లో కూడా ఆత్మ కొలువై ఉంటుంది అంటారు. కనుక అంతటి శక్తి కల ఆత్మతో కూడిన ఆ క్రిస్టల్ మీ వద్దకు వచ్చినప్పుడు మీరు సంపూర్ణంగా దాన్ని అంగీకరించండి. ఎందుకంటే అది మీ జీవితంలో ఎంతో అత్యున్నతమైన పాజిటివ్ మార్పుని తీసుకురావడానికి అది వచ్చింది. కనుక దాన్ని పూర్తిగా అంగీకరించడం అనేది మన ప్రధానమైన ధర్మం. సో కనుక మాస్టర్స్, ఈ విధంగా క్రిస్టల్స్ని మీరు చక్కగా రీప్రోగ్రామింగ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా క్రిస్టల్స్ని ప్రతి వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, 4 రోజులు కావచ్చు, ఇట్లా నిర్దిష్టమైన సమయానికి అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక ప్రత్యేకమైన వీడియో నేను తదుపరి చేయడం జరుగుతుంది. నాచే రాయబడిన
హీలింగ్ క్రిస్టల్స్ అనే తెలుగు పుస్తకంలో ఈ యొక్క క్రిస్టల్స్ గురించిన పూర్తి సమాచారం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో కనుక మాస్టర్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని భావిస్తే అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి మాస్టర్స్. మీకు మరిన్ని క్రిస్టల్స్ గురించిన ఏమైనా సమాచారం మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ healingangelcrystals.com ని విజిట్ చేయొచ్చు, లేదంటే మా వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు 7383838370. థ్యాంక్ యూ మాస్టర్స్. సర్వే జన సుఖనభవంతు, లోక సమస్త సుఖనభవంతు. థ్యాంక్ యూ.